షలోం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 27వ వచనము. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 12 వర్స్ 27. మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరుగా అవయవములై ఉన్నారు. నౌ యు ఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అండ్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. తన స్వరక్తమిచ్చి విమోచించి సంపాదించుకున్న సార్వత్రిక సంఘముపై దేవునికి ఎంత ప్రేమో మనం వర్ణించలేము. ఆ సంఘంలోని ప్రతి వ్యక్తి దేవునికి ఎంత ప్రముఖమో స్పష్టంగా తెలుస్తుంది. ఒకరు చిన్న ఒకరు పెద్ద అనే ఎలాంటి వ్యత్యాసం లేదు. ప్రతి ఒక్కరూ వారికి అనుగ్రహింపబడినటువంటి కృపను బట్టి బాధ్యతలను నిర్వర్తించాలి. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరమో. ఇటువంటి సమాధానం అనే బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోవటానికి శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు పిలుపుకు తగిన జీవితాన్ని జీవించమని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దేవా, పరిశుద్ధాత్ముడు ఐక్యత కలిగి జీవించమని మాకు జ్ఞాపకం చేస్తున్నప్పుడల్లా విని విధేయత చూపిస్తూ మా జీవితాలలో యేసుక్రీస్తు నందు సహోదర ప్రేమను కనపరిచే కృపను గ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్.